సెల్ ఫోన్ రూమ్ లో పెట్టి మర్చిపోయాను. దొరదేంట్రా అనయ్య? అబ్బా అరే అయ్యో అనయ్య, ఏమైందిరా? ఏమైందిరా అనయ్య? ఏంటనయ్య అది? అబ్బో ఏమైందిరా? దొరదేంట్రా ఉన్నాయ? అయ్యో అమ్మా చామ్మా ఇంకా ఆపు. అరే ఏంటిరా? ఏమైందిరా? అబ్బ నాకు ఏమైందిరా? దొండి దొండి పడుతుంది. అబ్బో అమ్మా దొండి పడుతుంటే మీరు అవుతున్నారా? అరే మీకూడా లేదు. ఒకవేళ ఈ సీక్రెట్ కోడ్ లో కృష్ణమూర్తి అంకుల్ ని కిడ్నాప్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా? జెండా పై కపిరాజు నేనేరా నేనేరా ఒరేయ్ రండిరా రండి కాలం మూడిందిరా మీకు
ఈ వికాసురుడు. మేడం చెప్పండి. నరసింహ, అంకుల్ని తీసుకుని బయలుదేరావు కదా? ఆల్రెడీ బొబ్బలంక దగ్గరికి వచ్చాం మేడం. ఓకే, నేను చాలా టెన్షన్ పడ్డాను. ఏమైంది మేడం? ఏం లేదు, కృష్ణమూర్తి అంకుల్ని వికాస్ కిడ్నాప్ చేస్తాడేమోనని నాకు స్ట్రైక్ అయింది, అందుకే ఫోన్ చేశాను. మేడం, వాడు నిజంగా అలాంటి పని చేయడానికి వస్తే నా చేతిలో చస్తాడు, కన్ఫర్మ్. నరసింహ, ఎందుకైనా మంచిది, మనం అనుకున్న రూట్ నుంచి కాకుండా అంకుల్ని షార్ట్కట్ రూట్లో ఇంటికి తీసుకువెళ్ళు. అలాగే మేడం. కృష్ణమూర్తి అంకుల్ని జాగ్రత్తగా తీసుకెళ్లి అమృత గారికి అప్పగిస్తాను. ఇందాకే లక్ష్మీ ఆంటీ అంకుల్తో మాట్లాడారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ మేడం. సరే, టేక్ కేర్ నరసింహ. అలాగే మేడం. ఏమైంది బాబు? ఏం లేదు అంకుల్. డ్రైవర్, బొబ్బర్లంక వెళ్ళే సెకండ్ షార్ట్కట్ దారిలో వెళ్ళు. అలాగే సార్. ఒరే నరసింహ, నువ్వు తెలివిగా రూట్ మారుస్తావని నాకు తెలుసురా, అందుకే ఆ రూట్లోనే నీకోసం వెయిట్ చేస్తున్నాను. దా 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 నానా, దా 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 దా. వసే అమృత, నీ చావు ముహూర్తం మీ నాన్న కిడ్నాప్తో మొదలు పెడుతున్నాను. అమృత, శర్వాణి, నాన్న బయలుదేరారు. డోంట్ వరీ అమృత, ఇంకో 15 మినిట్స్ లో మీ నాన్న నీ దగ్గర ఉంటాడు. నేను ఇప్పుడే నరసింహతో మాట్లాడాను. థ్యాంక్ యూ శర్వాణి. మీ నాన్నగారు రిలీజ్ అయిన వెంటనే నీకు ఫోన్ కూడా చేశారట. ఫోన్ అమ్మ దగ్గర ఉంది శర్వాణి. మీ అమ్మగారే మాట్లాడారు. సరే శర్వాణి, నాన్న క్షేమంగా ఇంటికి వస్తారు కదా? షూర్ అమృత. థ్యాంక్ యూ వెరీ మచ్ శర్వాణి. అవును, పెళ్లి కూతురు అయ్యావా? ఇంకా లేదు. లాయర్ గారు, ముందు మీరు పెళ్లి కూతురు అవ్వండి. సరే, నేను ఇప్పుడే రెడీ అవుతాను. బాయ్. బాయ్ అమృత. తొందరగా పెళ్లి కూతురు నవ్వాలి. నాన్న రాగానే పెళ్లి కూతురుగా ఆయనకి ఎదురెళ్ళాలి, ఆయన ఆశీర్వాదం తీసుకోవాలి.
కాదురా, జన్మ జన్మలకి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. చైతన్య, వెళ్ళి తాతగారి ఆశీర్వాదం తీసుకోరా. అలాగే నాన్న. అదిగో తాతయ్య కూడా వచ్చేసారు. నాన్న రండి. రండి మామయ్య, కూర్చోండి. ముహూర్తానికి టైం అవుతుంది, తొందరగా బయలుదేరండి. మగపిల్లి వాళ్ళం మెయిన్ రెడీ. ఆశీర్వాదం తీసుకోండి. నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో చల్లగా ఉండండి. దీపారాధన అయిపోతే అందరూ బయలుదేరొచ్చు. అవును, దీపారాధన ఒకటి ఉంది కదూ. పదండి పదండి, వెళ్దాం.
బాను ఎందుకు ఇలా కూర్చుని ఏడుస్తున్నా? ఏమైంది బాను? అరగంట నుంచి బయలుదేరదామని అనుకుంటున్నాను, కానీ మీ కూడ లేడుస్తూ కూర్చుంది. ఏడుస్తోందా? ఎందుకు? ఏమో మీరే అడగండి. ఏమైంది భానుమతి? చెప్పమ్మా. నాన్న చైతన్య, మమ్మల్ని క్షమించరా. ఎందుకమ్మా? మీరేం తప్పు చేశారు? మీ పెద్దన్నయ్య వికాస్ జీవితం ఈ రోజు ఇలా తయారవడానికి కారణం మేవేరా? వాడు డబ్బు పిచ్చోడుగా మారుతుంటే చూసి మందలించలేకపోయాం. మీ రేణుక వదినను ప్రేమిస్తున్నానని మోసం చేసి 100 కోట్ల ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నాడు. ఆ రోజు తప్పు అని చెప్పలేకపోయాం. ఆ తరువాత ఆస్తి కోసం తండ్రి లాంటి సొంత మావయ్యను చంపి హంతకుడయ్యాడు. భార్య బిడ్డల్ని వదిలేశాడు. ఉరిశిక్ష పడింది, అయినా తప్పించుకున్నాడు. ఈరోజు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో తెలియదు. ఏమైంది? ఎవరో రాళ్ళు పెట్టారు సార్. ఏమైంది బాబు? ఏం లేదు అంకుల్, మీరేం కంగారు పడకండి. Hi friends. ప్రకృతిలో చాలా పూలున్నాయి, కానీ ఎన్ని పూలున్నా శోభనవరాత్రి మల్లె పూలు ఎందుకు వాడతారు?